అమ్మా అమ్మా ఓ అమ్మా రామ్మారా కూచో ఏంటంత కంగారుగా ఉన్నావు ఈ సంగతి విన్నారా మీరు గోలప్ ఏమంటుందో తెలుసా మీకు ఏమైంది గోలప్ ఏమంటుంది మరే మరే గురుదేవులు వ్యాధిగ్రస్తుల ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి కారణం మీరే అని గోలప్ అంటోంది మీ మీద కోపంతోటే దక్షిణేశ్వరం నుంచి గురుదేవులు శాంపకూరుకి వెళ్ళిపోయారని గోలప్ అంటోందమ్మా ఏంటి గోలప్ అంత మాటందా అంటే గురుదేవులు నా వల్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అయ్యో ఇంతకన్నా క్షోభ ఇంకేమైనా ఉంటుందా నా గుండెల్లో గుణపం గుచ్చినంత బాధగా ఉందే అయ్యో గురుదేవా గురుదేవా నా వల్లే వెళ్ళిపోయారా ఇది నిజమేనా గురుదేవా గురుదేవా రా శారద నువ్వు ఇంత ఉన్నపళంగా వచ్చావేంటి నేను విన్నది నిజమేనా మీకు నా మీద కలిగిన అసహ్యం వల్లనే మీరు దక్షిణేశ్వరం వదిలి శాంపుకూర్ వచ్చేశారని వింటున్నాను అది నిజమేనా చెప్పండి నేనేంటి నీ మీద కోపంతో దక్షిణేశ్వరం వదిలి రావడం ఏంటి అది ఎన్నటికీ జరగని పని నీతో ఎవరన్నారలాని గోలప్ అంటోంది అది విన్న దగ్గర నుంచి నా హృదయం పగిలిపోతోంది దయచేసి నిజం చెప్పండి ఇదిగో చూడు గోలప్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు ఆమెకి ఏం మాట్లాడాలో తెలియదు అందులో ఏమాత్రం నిజం లేదు నువ్వు ఆ విషయాలు మనసులో పెట్టుకోకు నిశ్చింతగా ఉండు సరేనా వెళ్ళరా వెళ్ళరా గోలా ఏంటి నువ్వు చేసిన పని అసలు అంత మూర్ఖంగా ఎలా మాట్లాడావు పచ్చి అబద్ధాలు చెప్పి శారద మనసు బాధ పెడతావా ఆమె మనసు ఎంత గాయపడిందో నీకేమైనా అర్థమవుతోందా అయ్యో ఎంత పాపం చేశానో గురుదేవా నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి పర్యవసానం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడాను నన్ను దయచేసి క్షమించండి నన్ను కాదు క్షమాపణ అడగవలసింది వెళ్ళు వెళ్ళి శారదను అడుగు క్షమాపణ వెళ్ళు వెళ్ళు అమ్మా అమ్మా నన్ను మన్నించండి అమ్మా నేను ఆలోచించకుండా మాట్లాడి మీ మనసు నొప్పించానమ్మా లేమ్మా లే గోలప్ లే ఇంత మాత్రానికే క్షమాపణ ఎందుకు బాధపడకు దా ఇలా కూర్చో ఇలా వచ్చినా పక్కన కూర్చో అంతగా మనోవ్యధకి గురి చేసిన గోలప్మాలో కూడా దోషమెంచక తన అక్కున చేర్చుకున్న మాతృదేవి యొక్క ప్రేమ వర్ణనాతీతం కదా మనం గుర్తించాలే కాని మాతృదేవి యొక్క జీవితంలో ప్రతి సంఘటన మనకొక గుణపాఠమే కదా జై మా